కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెబ్బెన మండలం గోలేటి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముమ్మారంగా ప్రచారం చేస్తున్న ఆత్రం సాక్కు ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని గోలేటి టౌన్షిప్ లో 200 మంది కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరి యోగకులకు ఎమ్మెల్యేగా బరిలో ఉన్న ఆశ్రమ్ చక్కు అందరికీ కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. 2019 ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరి ఈరోజు రెబ్బెన మండలం గొల్లెటి టౌన్షిప్ కార్యక్రమంలో పాల్గొనడం అయింది. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నుంచి, అదేవిధంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నుంచి కూడా చాలామంది కార్యకర్తలు నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. బీజేపీ నుంచి కావచ్చు, సిపిఐ నుంచి కావచ్చు, అదేవిధంగా సర్పంచులు, ఎంపీటీసీలు, యువకులందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి స్వాగతం తెలియజేస్తూ, మరి ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కేసీఆర్ పరిపాలనకు వ్యతిరేకంగా, అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన దొంగ హామీలు ఒక్కటి కూడా అమలు కాకపోవడంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక నిరాశ నిస్పృహలతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా కోరుకున్నారు ఈ రాష్ట్రంలో ఈ టీఆర్ఎస్ పాలన ఎప్పుడు అంతమైపోతుందని. దానికి కేసీఆరే ముందస్తుగా ఎన్నికలు తీసుకొచ్చి మరి ఆ పాలన అంతమంచి కార్యక్రమం చేయడంలో భాగంగా మరి ఈరోజు ఏదైతే బీజేపీ నుంచి, సిపిఐ నుంచి, టీజీపీఎస్ నుంచి, మరి మిగతా పార్టీల నుంచి, సిపిఐ నుంచి చేరిన కార్యకర్తలకు నాయకులకు స్వాగతం తెలియజేస్తూ, మరి తప్పకుండా 2018లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరికీ కూడా మంచి పరిపాలన అందించే క్రమంలో మరి కాంగ్రెస్ పార్టీ మంచి మేనిఫెస్టోతో ముందుకు పోతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని చూసి, అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరక్తి చెంది అనేక వర్గాల, అనేక సెక్షన్ల ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇది ఆశీర్వాద నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ విజయానికి నాంది అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను.